హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు యూజ్ అయ్యే ఇఫర్మేషన్ అప్డేటెడ్గా అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సి నుంచి నిరుద్యోగులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి అన్ని న్యూస్ పేపర్స్లో మనకి ఈరోజు అప్డేట్ అయితే వచ్చింది ఇంటర్వ్యూలు లేనట్టే అని చెప్పేసి సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ వచ్చింది గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు తీసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు న్యాయ నిపుణులు టీఎస్పిఎస్సి అధికారులతో చర్చించి నేడో రేపో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ నేడో రేపో జీవో క్యాబినెట్ అనుమతి అవసరం లేదని నిర్ధారణ టీఎస్పిఎస్సి గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది టెట్ పరీక్ష అయిపోగానే ఇరవై వేల టీచర్ పోస్టులకు అనుమతి అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు త్వరలో భర్తీ చేయనున్నటువంటి గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు తీసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు న్యాయ నిపుణులు టిఎస్పిఎస్సి అధికారులతో చర్చించి నేడో రేపో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది అయితే నిర్ణయం తీసుకునే విషయంలో ప్రభుత్వ వర్గాలు ఆచితూచి వ్యవహరించాయి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా పడేందు ఉండేందుకు ఫైలుకు సంబంధించి న్యాయశాఖకు పంపడంతో పాటు క్యాబినెట్ ఆమోదం అవసరమా కాదా అనేటువంటి విషయంలోనూ లోతుగా పరిశీలించాయి పోటీ పరీక్షల నిర్వహణ విషయంలో ఇక్కడ మార్పు చేర్పులకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం అవసరం లేదని నిర్ధారించుకోవడం టీఎస్పీఎస్సీ అధికారులతో కూడా జరిపినటువంటి సంప్రదింపుల అనంతరం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మేరకు జీవో విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది ఇక ఇప్పటికే ముప్పై వేల నాలుగు వందల యాభై మూడు వేలకి పైగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అనంతరం మరో ఇరవై వేల టీచర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం టెట్లో ఉత్తీర్ణత సాధించినటువంటి వారు పరీక్షకు హాజరయ్యేలా డిఎస్సి ప్రకటనకు మార్గం సుగమం కానుంది ఉపాధ్యాయ పోస్టులు ఇప్పటికే పరిపాలన అనుమతులు ఇచ్చినటువంటి పోస్టులు పోను మిగిలినటువంటి మరో ముప్పై వేల పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది ఇప్పటికే అనుమతి ఇచ్చినటువంటి పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడగానే మిగిలినటువంటి పోస్టుల భర్తీకి పరిపాలన అనుమతులు ఇచ్చే యోచనలో ముందుకెళ్తోందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇలాంటి అప్డేటే మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది ఇంటర్వ్యూలు రద్దు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర గెస్టెడ్ పోస్టులకు ప్రభుత్వ ప్రతిపాదనలకు టిఎస్పిఎస్సి ఆమోదం త్వరలోనే జీవో విడుదల అని చెప్పేసి మెన్షన్ చేశారు ప్రభుత్వ కొలువుపై గంపిడాశలు పెట్టుకున్నటువంటి నిరుద్యోగులకు శుభవార్త గ్రూప్ వన్ గ్రూప్ టూతో పాటు ఇతర గెస్టెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియలోని ఇంటర్వ్యూ రౌండ్ రద్దయింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి ప్రతిపాదనను టీఎస్పీఎస్సీ ఆమోదం తెలిపింది టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు ఏడుగురు సభ్యులు ఇంటర్వ్యూల రద్దు ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూల ఎత్తివేతకు సంబంధించినటువంటి ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది దీంతో రాత పరీక్ష ఫలితాల ఆధారంగానే ఆయా ఉద్యోగాల భర్తీ జరగడం దాదాపుగా ఖాయమైంది కాగా ఇంటర్వ్యూల నిర్వహణ వల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోంది అభ్యర్థులు కూడా ఇంటర్వ్యూ విధానంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీంతో నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటర్వ్యూల రద్దు అంశాన్ని తెరమీదకు తెచ్చింది రద్దు ప్రతిపాదనలపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఇటీ ఇటీవల టీఎస్పిఎస్సి కోరింది సో ఈ యొక్క రద్దు ప్రక్రియతో టీఎస్పిఎస్సిపై ఒత్తిడి కూడా తగ్గుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో ప్రస్తుతం రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా వన్ ఇష్ టూ నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తున్నారు సో ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు నిపుణులతో కూడినటువంటి కమిటీని కూడా టీఎస్పిఎస్సి ఏర్పాటు చేస్తుంది ఇంటర్వ్యూ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేసేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది అయితే ఈ ఇంటర్వ్యూలు రద్దు చేయడంతో ఇక్కడ చూసుకున్నట్లయితే టీఎస్పిఎస్సిపై చాలా వరకు భారం తగ్గుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా నోటిఫికేషన్లపై డైలమా నెల రాని ఉద్యోగ ప్రకటనలు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంటర్వ్యూలు రద్దు అంటూ ప్రచారం ప్రతిపాదనలపై టీఎస్పిఎస్సి ఆగ్రహం గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలన్నీ రీషెడ్యూల్ సర్కారు నిర్ణయం కోసం వెయిటింగ్ అని చెప్పేసి దిశా న్యూస్ పేపర్లో ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి తొంభై ఒక్క వేల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామంటూ అసెంబ్లీ వేదిక సీఎం కేసీఆర్ ప్రకటించగానే నిరుద్యోగుల్లో ఆశలు మళ్లీ చిగురించాయి ఇక నోటిఫికేషన్లు రావడమే తరువాయి అన్నటువంటి తీరులో అధికారులు హడావుడి చేయడం మొదలుపెట్టారు దీంతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు పరుగులు పెడుతూ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు కానీ సీఎం ప్రకటన చేసి గడుస్తున్నా ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడలేదు మరోవైపు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిసింది అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు ఒకవేళ ఇదే జరిగితే ఇంటర్వ్యూలకు కేటాయించినటువంటి మార్కులను ఎందులో కలపాలనేటువంటి విషయం తేలాల్సి ఉంది ఫలితంగా సిలబస్ను మళ్లీ రెడీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఈ విషయంపై టీఎస్పీఎస్సీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ యొక్క ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది సో దిశలో మనకి ఈ విధంగా అప్డేట్ వచ్చింది బట్ ఆంధ్రజ్యోతి అండ్ సాక్షులు అయితే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు రద్దు చేసినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇంకా గ్రూప్ వన్ ప్రకటనకు కసరత్తు ముమ్మరం అని చెప్పేసి ఈనాడులో వచ్చింది కొన్ని రకాల పోస్టులపై సవరణ ప్రతిపాదనలు కోరిన టీఎస్పిఎస్సి అవి అందగానే నోటిఫికేషన్కు ఏర్పాట్లు అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసినట్లయితే టీఎస్పిఎస్సి నుంచి తొలి నోటిఫికేషన్ కింద గ్రూప్ వన్ ప్రకటన జారీకి టీఎస్పిఎస్సి కసరత్తు ముమ్మరం చేసింది గ్రూప్ వన్లో ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించినటువంటి కమిషన్ వాటిని క్రోడీకరిస్తోంది ప్రస్తుతం మొత్తం పన్నెండు శాఖల నుంచి మనకి పంతొమ్మిది రకాల పోస్టులకు ప్రతిపాదనలు అందగా వాటిలో నాలుగైదు రకాల పోస్టులకు ఆయా విభాగాల నుంచి సవరణ ప్రతిపాదనలు అందాల్సి ఉంది అవి రాగానే ప్రకటన జారీ చేయాలని చెప్పేసి కమిషన్ భావిస్తోందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా టిఎస్పిఎస్సి ఓటీఆర్ సవరణకి సంబంధించి ఒకటి పాయింట్ రెండు లక్షల మంది సవరణ చేసుకున్నట్లుగా మెన్షన్ చేశారు సో పదిహేను రోజుల క్రితం కమిషన్ అవకాశం ఇచ్చినటువంటి విషయం తెలిసిందే సో కమిషన్ వద్ద ఇరవై ఐదు లక్షల మంది ఓటీఆర్ అందుబాటులో ఉండగా ఇప్పటి వరకు ఒకటి పాయింట్ రెండు లక్షల మంది మాత్రమే సవరించుకున్నారు రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఓటీఆర్ సవరించుకున్న నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులు మాత్రమే టిఎస్పిఎస్సి జారీ చేసేటువంటి ప్రకటనలు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ మేరకు ఓటీఆర్ సవరించాలని చెప్పేసి రోజుకు లక్ష మంది లక్ష మందికి కమిషన్ ఈమెయిల్లు పంపిస్తోంది చివరి నిమిషం వరకు వేచి ఉండడం కన్నా ముందే సిద్ధం చేసుకోవాలని చెప్పేసి సూ సూచిస్తోంది వేసవి సెలవుల్లో పాఠశాలలు మూసివేస్తారని ఉద్యోగార్థులు బోనఫీడే సర్టిఫికేట్లు పొందేందుకు ఇబ్బందులు ఉంటాయని ఇప్పుడే అవసరమైనటువంటి సర్టిఫికేట్లు సమకూర్చుకొని ఓటీఆర్లు అప్లోడ్ చేసుకుంటే భవిష్యత్తులో అవసరాలకు ఉపయోగపడతాయని చెప్పేసి అధికారులు తెలుపుతున్నట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా టీఎస్పిఎస్సి గ్రీవెన్స్కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు టీఎస్పీఎస్సిలు ఒక ఆప్షన్ అయితే పెట్టారు గ్రీవెన్స్కి సంబంధించి ఏ గ్రీవెన్స్ అనేటువంటి పేరుతో ఫిర్యాదు అయితే చేయవచ్చు సో ఇది నిన్న కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇంకా టెట్ టెన్షన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు బ్లాక్ లిస్ట్లో పలు ఎగ్జామ్స్ సెంటర్లు అని చెప్పేసి ఇక్కడైతే అవ్వడం జరిగింది సో అభ్యర్థులకు అభ్యర్థుల తాకిడితో అధికారుల నిర్ణయం వెబ్సైట్లో కనిపించని జిల్లాల ఆప్షన్ ఆందోళనలో అభ్యర్థులు నాలుగు లక్షలు దాటిన అప్లికేషన్లు దరఖాస్తు గడువు నేటితో ముగింపు అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఈరోజు మరికొన్ని జిల్లాలు క్లోజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్ ఇచ్చారు దరఖాస్తు గడువు పెంచండి పాఠశాల విద్యాశాఖకు ఏబీవీపీ వినతి వినతి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ రోజుతో లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది అందుకని పొడిగించాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో వాళ్ళు కోరడం జరిగింది ఇంకా టెట్ అప్లికేషన్లో ఆరు లక్షలు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఫీజు చెల్లింపులకు ముగింపు గడువు ఇంకా పేపర్ వన్కి వచ్చేసి మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది పేపర్ టూకి రెండు లక్షల అరవై ఐదు వేల మంది మొత్తం ఆరు లక్షల నాలుగు వేల మంది దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడం జరిగింది దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు చూసుకున్నట్లయితే టెట్ అప్లికేషన్స్ ఆరు లక్షల వరకు వచ్చాయి దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు పేపర్ వన్కి తొంభై తొమ్మిది వేల మంది పేపర్ టూకి ఇరవై ఏడు వేల మంది మొత్తం పేపర్ వన్ పేపర్ టూ రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ మొత్తంగా మూడు లక్షల అరవై ఐదు వేల మంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇంకా టెట్కు దరఖాస్తులు వెళ్ళు అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది చిన్న తప్పులకు ఎడిట్ లేక అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు బిఈడీలా డబుల్ దరఖాస్తులు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే చివరి రోజు సర్వర్పై ఒత్తిడి పెరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇది వాస్తవమే సో కాబట్టి మీరు ఎర్లీగా అప్లికేషన్ పెట్టుకుంటే బాగుండేది సో లేట్గా పెట్టుకునేటువంటి వారికి ఒకవేళ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని కనుక ఎక్స్టెండ్ చేయకపోతే లాస్ట్ డేట్ని ఈరోజు ఖచ్చితంగా ఒత్తిడి అయితే పడుతుంది సిస్టమ్ అయితే ఓపెన్ అవ్వదు వెబ్సైటు ఇంకా నేడు క్యాబినెట్ భేటీ వడ్ల కొనుగోళ్లపై క్లారిటీ వచ్చే ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో క్యాబినెట్ భేటీలో ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి డిస్కషన్స్ అయితే లేవు సో ఓన్లీ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ వడ్లకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి ఇంకా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి ముప్పై పోస్టులతో ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది సో ఎగ్జిమ్ బ్యాంక్ ఇండియా డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇంకా ఆర్మీ నుంచి మనకి గ్రూప్ సి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది చౌకీదార్ కుక్ ఎల్డీసీ సాఫాయి వాలా ట్రేడ్స్మెన్ కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్